కేపీ గారు ఇరవై ఏడు మంది మీతో టచ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ నెంబర్ పెరిగిందా లేదా పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరికి బెనిఫిట్ కల దానివల్ల మా దగ్గర చాలా ద్వారాలు ఉంటాయి చాలా కిటికీలు ఉంటాయి వైఎస్ఆర్సీపీ బలహీనపడితే ఆ బలహీనత ఎవరికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంతో చాలా నష్టం జరిగింది వైఎస్ఆర్ సిపి కంటేనా ఇరవై ప్లస్ సీట్లతోటి మీరు రేపటి రోజున ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా లేకపోతే దానికి మద్దతు చేయడానికి కార్యక్రమం ఏమన్నా చేస్తారా మా ఇష్ట మద్దతు ఇస్తామంటే కుదరదు జగన్ షర్మిల ఏంటండి సర్కస్ ఏంటండి రోడ్డు మీద ఈ గొడవలేంటి ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఎందుకు ఇలా ఖర్చు పడతారు ఆస్తుల గురించి షర్మిల అనే వ్యక్తి ఆస్తుల కోసం ఎవరితోటి గొడవ పడే మనిషి కాదు యాభై శాతం ఓట్లతో వయస్ ఆస్తుల్ని మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పూర్తిగా లాగేసుకున్నట్టే కదా కొన్ని చెప్పాల్సిన ఇది లేదు మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ వదిలేసావా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉంటా లోపల ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతో పెట్టాను అభ్యర్థుల ఎంపిక విషయం షర్మిలకి మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అని అంటారా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఏడు అనేటువంటి నంబర్ ఒకటి వాడారు మీరు మన ఇంటర్వ్యూలో ఇరవై ఏడు మంది మీతో టచ్ లో ఉన్నారు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో చూసారు ఆ నెంబర్ పెరిగిందా లేదా ముందు నమస్కారం సతీష్ బాబు గారు మీకు సుమన్ టీవీ గారికి తర్వాత ఇరవై ఏడు నెంబరు ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి పెరగలేదు కానీ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తామని నాకు తెలిసి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ సంగతి మీకు తెలియదేమీ మా దగ్గర చాలా ద్వారాలు ఉంటాయి చాలా కిటికీలు ఉంటాయి మాది రీజనల్ పార్టీ కాదు నేషనల్ పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఇంకా మరి నాకు తెలియని నెంబర్ కూడా ఉంటారు మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై ఇరవై ఏడు అనేది అప్పటికి నాకు వివిధ మార్గాల ద్వారా వివిధ 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 వ్యక్తులకి కాంటాక్ట్ చేసిన వాళ్ళ నెంబర్ ఆ రోజు నా దగ్గర ఉన్న నెంబర్ ఇందులో మీరు అన్నట్టుగా ఇప్పుడు అసంతృప్తి బాగా పెరిగింది కదా ఈ అసంతృప్తి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది దానివల్ల కాంగ్రెస్కే కదా క్షేత్రస్థాయిలో రెండు రకాలైన అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కోర్ కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది మాకు మిగిలింది ఏమీ లేదు వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ మిగిలింది సో న్యాచురల్గా మా కోర్ స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ కోర్ స్ట్రెంగ్ అనేది జగన్ తోటి సో కాంగ్రెస్ ఐడియాలజీ తో ఏకీభవించే వాళ్ళు ఇంతకు ముందున్న డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితుల వలన వాళ్ళు వెనక్కి రాలేకపోయినా ఇప్పుడు రావడానికి చాలా మంది సమసిద్ధత వ్యక్తపరుస్తాం అంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కి వస్తుంది అనేటువంటి మీ వాదనగా ఉంది అదొకటే కాదు మీరు ఒకటే పొరపాటు పడుతుంది మే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి చేసిన అన్యాయాలని మా పార్టీ చాలా చక్కగా క్షేత్రస్థాయిలో రా దేశ స్థాయి నుంచి మొదలుపెట్టి క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు మీ మాట్లాడిన దాంట్లో కనీసం నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే మీ మీద ఒక్క వైఎస్ఆర్సిపిలో ఉన్న మా వ్యక్తులని కాకుండానే కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే రాధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీయే విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల్ని అది పెట్రోకెమికల్ కారిడార్ కానివ్వండి ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కానివ్వండి బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే యాక్ట్లో ఉన్న వివిధ అంశాలని ఒక్క కాంగ్రెస్ పార్టీయే నెరవేర్చగలదు మోడీ గారు తిరుపతిలో నేను పది సంవత్సరాలు బాలాజీ సాక్షిగా చెప్పిన పది సంవత్సరాలు ప్రత్యేక హోదాను అమలు చేయలేదు దాన్ని చంద్రబాబు గారు నిలదీయలేదు అదే కాకుండా అమరావతికి మట్టి నీరు తీసుకొచ్చి ఇచ్చాడు ఐదు సంవత్సరాలు మట్టి నీరుతోటి మనల్ని కాలం గడుపుకోమనమన్నాడు సో వీటన్నిటినీ కూడా మేము ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం మీకు ఒకవేళ అటువంటి ఉద్దేశం మరి మా యాక్స్ ద్వారా మీకు కలిగి ఉంటే మమ్మల్ని మేము మమ్మల్ని మేము మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం బీజేపీని బీజేపీ తొత్తుల్ని ఇద్దరిని కూడా ఈ రెండు పార్టీలు ఒక ఆయన అక్కడ ఆశ్రయించి కూర్చొని ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన లాగేసి అక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు ఓకే వీళ్ళ ముగ్గురు వల్ల రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పదిహేడులో రాష్ట్రానికి అన్యాయం అనేది ఏంటంటే షర్మిలని మీరు తీసుకురావడం వల్ల కాంగ్రెస్లోకి షర్మిలగా రావడం వల్ల కాంగ్రెస్ చాలా బలపడింది అంటే రేజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అంటాం కదా అటువంటి పరిస్థితుల్లో నుంచి కాంగ్రెస్ కొద్దిగా కోలుకుంటున్నటువంటి ఇది కనబడుతోంది సో దీనివల్ల కాంగ్రెస్ కోలుకోవడం వల్ల అటు తెలుగుదేశానికి బలం పుంచుకుంటుంది తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా మీరు వేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు కదా అనేటువంటి అదేనండి క్షేత్రస్థాయిలో రెండు విధాలుగానే ఉంది మా ఉద్దేశం హైకమాండ్ కానీ షర్మిల గారు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఉద్దేశం మేమేదో రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతాలు సృష్టించేసి ఏదో ఇచ్చేయాలనేది కాదు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి మేము చేయగలిగినంత చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ ఆ రోడ్ ఆ రోడ్ మ్యాప్లో డెఫినెట్గా మా ప్రథమమైన మా రాజకీయ ప్రత్యర్థి అనండి రాజకీయ శత్రువు అనేది కరెక్ట్ మాట కాదేమో బీజేపీ యొక్క విధానాలను సమర్థించే ఈ రెండు రీజనల్ పార్టీలు వీళ్ళలో మాకు ఒకరి మీద సవతి తల్లి ప్రేమ లేదు ఒకరి మీద సొంత బిడ్డ ప్రేమ లేదు ఈ ఈ రెండు పార్టీలు అత అతను సై అంటే వీళ్ళు సై 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 అని ఒకడుకు మించిన స్వరం ఒకడు వినిపిస్తూ ఉన్నారు సో మాకు బీజేపీ భావజాలంతో ఏకభవించే వాళ్ళని ఎవరినైనా మేము విభేదిస్తాం కాంగ్రెస్ యొక్క విధానాలని అనుసరించే వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఓకే నేను అనేది ఏంటంటే ఆంధ్రాలో రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బలహీనపడితే ఆ బలహీనత ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్కి బెనిఫిట్ అవ్వాలనేది మా ఉద్దేశం కాంగ్రెస్ బలపడితే లాజికల్గా నేను అడుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ బలపడటం వల్ల తెలుగుదేశం కాంగ్రెస్ ఎంత బలపడుతుంది ఒక పది సీట్లు వస్తాయా ఇరవై సీట్లు వస్తాయా మీరే అన్నారు ఇరవై ఇరవై ప్లస్ అని అన్నారు ఇరవై ప్లస్ సీట్లు వచ్చేటయితే తెలుగుదేశానికి బెనిఫిట్ చేస్తున్నట్టే కదా వైఎస్ఆర్సీపీ ఓట్లని మీకు తీసుకొని తెలుగుదేశానికి కిందటికే పెట్టి ఆ తద్వారా మీరు అన్నట్టుగా మీ లాజిక్ ప్రకారం బీజేపీని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది ఏ వైఎస్ఆర్సీపీ కంటేనా బీజేపీ వైఎస్ఆర్సీపీ కంటేనా అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు వలన వలన నష్టం జరుగుతా ఉందని భావించబట్టేగా వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది రైట్ ఈ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు గారు బీజేపీ తోటి ఆయన ఇవాళ ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఉన్నాడు బీజేపీకి వాళ్ళు ఈ రాని ఎవరైనా బీజేపీ విధానాలని ఖండించకుండా ఉన్న అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు నిన్న కూడా ఆ పని వైఎస్ఆర్సీపీ కూడా చేస్తుంది కదా నేను చెప్తా ఉంది అదే ఒకరేమో వారి పాదాల దగ్గర ఆశ్రయించి కూర్చొని ఉన్నారు ఇంకొకళ్ళు వారిని లాగేసి వీరు కూర్చోవాలనుకుంటున్నారు వీరు కూర్చోవాలనుకుంటున్నారు మీరు దోహదం చేస్తున్నారు అంటున్నాను మీరు 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 బలపడొచ్చు కాక ఇందులో రెండు విధానాలు ఉన్నాయి యాంటీ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు చంద్రబాబుకి వెళ్ళకుండా మేము తీసుకొని ఉంటే ఎవరికి నష్టం వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి వేసే ఓట్లు వాళ్ళకి వేస్తారండి ఇప్పుడు చంద్రబాబుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఉన్న ఫార్టీ పర్సెంట్లో నుంచి ఆయన పెరగాలంటే ఓట్లు ఎక్కడి నుంచి రావాలి అంతకుముందు వైఎస్ఆర్సీపీకి వేసిన ఓట్లు ఆయనకు వస్తే ఆయన బలం పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు మేము మధ్యలో ఉండటం వలన ఈ వైఎస్ఆర్సీపీ నుంచి విడిపోయి చంద్రబాబుకి వెళ్దాం అనుకున్న ఓట్లు ఎక్కువ భాగం మాకు వస్తాయని నా నిశ్చితమైన అభిప్రాయం ఓకే దానివల్ల చంద్రబాబుకి వచ్చే లాభమే ఉంటుంది నష్టమే తప్ప నలభై పర్సెంట్లోనే అతను ఆగిపోతాడు అంటే మీకు ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు డెఫినెట్ గా మేము డబల్ డిజిట్ పైన నా ఉద్దేశ ప్రకారం ఇరవైకి తక్కువ లేకుండా సీట్లు టుడే ఇప్పుడు మీరు అన్ని సర్వేస్లోనూ ఆగస్ట్ ఎండింగ్ కి ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుందని అన్ని సర్వీస్ ఇచ్చారు ఆగస్ట్ ఎండింగ్ జూన్ సెకండ్ అయితే రిలీజ్ బుక్ రిలీజ్ ఫంక్షన్ నేను మీన్ సారీ సెప్టెంబర్ సెకండ్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ రాజశేఖర్ రెడ్డి గారి వద్దంత సందర్భంగా రైతరాజు నేను ఓపెన్ గా ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్లో ధైర్యంగా మీద చేసుకొని మనం అధికారంలోకి వస్తున్నాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు అందరూ మీరు అధికారంలో పాల్పంచుకోబోతున్నారు అని చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే మనకేదో మనోధైర్యం ఇవ్వడానికి చెప్తున్నారు కానీ అది జరిగేదా అని సెప్టెంబర్ సెకండ్ కనుక్కున్నారు ఎప్పుడైతే సిడబ్ల్యూసి మీటింగు ఇక్కడ జరిగి కర్ణాటక రిజల్ట్స్ మనకి రావటం మొదలుపెట్టి మణిపూర్ అల్లర్లు మైనారిటీస్లో భావం రేకెత్తించి ఇవన్నీ కూడా ఆగస్టు నుంచి జరిగిన కార్యక్రమాలే సో ఇంకా చాలా టైం ఉందండి మాకు ఇంకా మేము ఒకరిని ఓడించడానికి ఒకరిని గెలిపించడానికి ఇక్కడ 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 ఖచ్చితంగా కాదు నేను గుండె మీద చేసి చెప్పగలను నేను శైల్యానాథ్ గారు ఆ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత అంకిత భావంతో పనిచేశాను రుద్రరాజు గారు ఎంత ఉన్నప్పుడు అంతగా అంకిత భావంతో పనిచేశాను కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు పని పనిచేశారు ఇప్పుడు కూడా అట్లాగే చేస్తూ మా ధ్యేయం కా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధ్యేయం కాంగ్రెస్ పార్టీని బలపరచడం కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం మీ మీరు ఈ పాయింట్ మర్చిపోతున్నారు మేము లేకపోతే జగన్ను వ్యతిరేకించే ఓట్లన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి మేము డెఫినెట్గా చంద్రబాబు గారితో అన్హాపీగా ఉన్న తెలుగుదేశం ఓటర్స్ చాలా మంది ఉన్నారు మీరు పొరపాటు పడకండి వారు జగన్ దగ్గరికి వెళ్ళలేరు ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కాంగ్రెస్ నుంచి కొంత ఓటు బ్యాంకు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ అయినా కొంత కొంత ఓటు బ్యాంకు టీడీపీ కూడా వెళ్ళిన ఉంది వాళ్ళు మాకు మాకు వెనకరనేది అదేమి అట్లా ఏమి లేదు అట్లా మీరు భవిష్యత్తుని చక్కగా చెప్పగలరు జూలైలోనే గత సంవత్సరం జూలైలోనే మీరు చెప్పారు షర్మిలా ఇస్ గోయింగ్ టు కమ్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వస్తున్నారు ఆవిడ ఏ పొజిషన్లో వస్తారు ఏం చేస్తారు అందుతాను అప్పు ముందు భవిష్యత్తు గురించి చెప్పారు మీరు చక్కగా మీరు వ్యూహకర్తే కాదు భవిష్యవాణికి కూడా వినిపించగలరు బాగానే ఉంది ఇప్పుడు రేపటి రోజున ట్వంటీ ప్లస్ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు ఒకవేళ ట్వంటీ ప్లస్ సీట్లు అంతకంటే ఎక్కువ వచ్చినాయి ది బ్యాస్ బట్ నేను అడిగేది ఏంటంటే ఈ ఇరవై ప్లస్ సీట్లతోటి మీరు రేపటి రోజున ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా లేకపోతే దానికి మద్దతు చేయక్రమం చేస్తారా ఇండియాకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమికి రేపటి రోజు అది ఇండియా నుంచి వేరే ఇంకో పేరు అంతకుముందు యూపీఏ ఉండేది ఇప్పుడు ఇండియాగా కాంగ్రెస్ భాగస్వామిగా వచ్చింది వారికి మద్దతు ఇచ్చే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతాం మాది నేషనల్ పార్టీ మేము ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మేము మా ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇస్తామంటే కాంగ్రెస్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడు పోస్ట్ బ్యాంక్ జాబ్ అయ్యారు రాజస్థానానికి ఉత్తరం రాయటం లేకపోతే ఒక విన్నపాలు పంపించడం లేకపోతే ఢిల్లీకి చక్కెలు కొట్టడం ఏ పార్టీ అయినా అట్లాగే ఉంది ఏమండి బీజేపీలో ఒక పూట మిస్టర్ సంజయ్ ప్రెసిడెంట్ అన్నారు కానీ పార్టీ ఇంకో ఇంకో పూట

వాడు పోయాడో తెలీదు వాడికే తెలీదు వీళ్ళకి వీళ్ళకి తెలీదు అది ఏముందండి ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అట్లాగే విజయసాయి రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే అది మళ్ళీ ఇంకో పొట్టి చూస్తే ఆయన ఏదో ప్రాంతీయ కోఆర్డినేటరు మళ్ళీ ఇంకో పోటు చూస్తేనేమో ఇంకో ఇంకొక ఆయన ఒక ఆయన తిరుపతికి ఇన్ఛార్జ్ అని ఒక పేరు కనపడుతుంది ఇంకోటో ఇంకోటి కనపడుతుంది ఇంకా ఎక్కువ ఆర్బిటరీగా ఉంటాయి మీరు మీరు మాది నేషనల్ పార్టీ కనుక మీరు అనగలుగుతున్నారు ఇవి అసలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పోతున్నాయి అసలు ఇది పార్టీవి కాదు ఇవి ఇవి ప్రొపరేటరీ కన్సెన్స్ కింద మారిపోయినాయి మీరు టిఆర్ఎస్ చూశారు దాన్ని బీఆర్ఎస్ అన్నాడు ఇంకొక కోట వచ్చాడు ఇంకొక ఇంకొక ఆయన్ని ఇది అన్నాడు ఏమిటి అది పది ఆర్బిటరీగా ఉన్నాయి కనీసం అభిప్రాయం స్వీకరణ లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా లేదు వాళ్ళకు పొద్దున్నే రాత్రిపూట ఒక ఐడియా వస్తే పొద్దున్నే ఆర్డర్ రిసీవ్ చేసేస్తున్నారు మన కనీసం మాకు కన్సల్ట్ చేయటం ఎవరైతే బాగుంటుంది పీసీసీ ప్రెసిడెంట్ అని కనుక్కోవటం ఇట్లాంటి కార్యక్రమాలన్నా ఉన్నాయి మాకు ఏంటండి కేవి గారు రాజశేఖర రెడ్డి గారులే మీ ఆత్మబంలు ఇటువంటి రాజశేఖర రెడ్డి గారు మీరు ఆత్మబంధువు ఆయనకి ఆత్ అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి విషయంలో విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో ఎన్నిసార్లు ఇరవై సంవత్సరాల పాటు మాలాంటి వాళ్ళ జర్నలిస్టులందరూ సాక్ష్యం అసెంబ్లీ లాబీల్లో కూర్చుని ఆ షీల్డ్ కవర్ తీయటానికి వాళ్ళు పడినటువంటి ఇదంతా పైనుంచి రుద్దడమే కదా బీజేపీ అదే పని చేస్తుంది బీజేపీ అబౌట్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాడవోట్ టీడీపీ వాడే ఓట్ వైఎస్ఆర్ సిపి మీరు వాళ్ళని ఎందుకంటారు అంటున్నా మా మమ్మల్ని ఎందుకంటే వాళ్ళకి మేము కనీసం ఒక సీల్డ్ కవర్ లో మనిషిని పెట్టిన పంపుతున్నాం వాళ్ళకి అది కూడా లేదు వాళ్ళు వాళ్ళు జస్ట్ మాకు మనిషి కనీసం మనిషి వచ్చి ఓ సీల్డ్ కవర్ అన్న ఓపెన్ చేసి హైకమాండ్ అభిప్రాయం ఇక్కడ అసలు అది కూడా లేదు వీడికి తెల్లవారేటప్పుడు వాడు ఏ ఉద్యోగంలో ఉన్నాడో వాడు తెలియదు అందువల్ల మీరు కరెక్ట్ కాదు అది పూర్వం పూర్వం మేము ఒక్కళ్ళమే పవర్ లో ఉండేవాళ్ళం కాబట్టి మా పేరు మీద ఆ విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఇది పవర్ తోటి అందరికీ సంక్రమించింది ఇది ఎవరు మీరు చెప్పండి అన్ని పార్టీలు అదే పద్ధతి వైఖరిని అవలంబి మమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకంటారు మీరు ఒక్కళ్ళే అంటలేదు సాపథ్యాలు వచ్చినప్పుడు దాని గురించి చెప్తున్నారు మీరు బీజేపీ చేసుకుంటే కాంగ్రెస్ కూడా చేసింది అదే కదా పోస్ట్ మ్యాన్ జాబే కదా ఏదైనా కానీ అధిష్టానానికి ఓ వినప తప్పు 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 సతీష్ బాబు గారు మీరు కాంగ్రెస్ అన్నప్పుడు నేను బీజేపీ వైఎస్ఆర్సిపి అండ్ కాంగ్రెస్ రెండు పార్టీ పర పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు కొట్లాడుకోవచ్చు బట్ బేసిక్గా ఇటువైపు జగన్ ఇటువైపు షార్బిల అవతల వైపు వీళ్ళిద్దరూ ఏంటండి సర్కస్ ఏంటండి రోడ్డు మీద ఈ గొడవలేంటి ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఎందుకు ఇలా ఖర్చు పడతారు ఆస్తుల గురించి ఆస్తులు కనుక లేకుండా ఉంటే గొడవ లేకుండా ఉంటే ఆవిడ బయటకు వచ్చేది ఇప్పుడు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎందుకనో రకరకాల వీటి ద్వారా ఒక పర్సెప్షన్ అట్లా బలంగా వెళ్ళింది నాకు తెలిసినంత వరకు షర్మిల అనే వ్యక్తి ఆస్తుల కోసం ఎవరితోటి గొడవ పడే మనిషి కాదు ఇంకా లోతైన కారణాలు ఉండాలి పర్సెప్షన్ అట్లా ఆవిడ ఏం చెప్పింది నేను ఆస్తుల బయట పెట్టి ఆస్తులు మా ఇద్దరికి ఆస్తులు విభేదాలు ఉన్నాయనేటువంటి ఆవిడ చెప్పింది ఆయన చెప్పారు జగన్ కూడా చెప్పారు దాని వల్ల నేను రాజకీయ పార్టీలోకి వచ్చాను కానీ రాజకీయ పార్టీలోకి వచ్చాయని ఆవిడ ఏమో రెండు నేను ఆ ఇంటర్వ్యూ చూశాను రెండు రెండు సబ్జెక్ట్స్ వీటిని కలపకండి దయచేసి అది వేరే విషయం ఇది వేరే విషయం అని చెప్పి చెప్పాలి పర్సెప్షన్ లో ఎట్లా వస్తా ఉందంటే దాంట్లో ఆవిడ ఏదో ఆస్తుల విషయంలో నాకు తెలిసిన షర్మిల అయి ఉంటే ఈ మధ్య మా మాకు కూడా పూర్వం ఇప్పుడు నేను ఆవిడ షర్మిల గారు అనాలి ఆవిడ మా ప్రెసిడెంట్ కాబట్టి షర్మిల గారు అయితే ఆస్తుల కోసం కుటుంబంలో తను పడే వ్యక్తిత్వం కల మనిషి కాదు జనం కూడా ఏమనుకుంటానంటే అసలు వైఎస్కి ఏ ఆస్తులు బేసిక్ జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరేమన్నా చెప్పగలరా వైఎస్ ఆస్తులు ఆయన ఆత్మీయులు వైఎస్ ఆస్తులు ఆయన అనుచరులు వైఎస్ ఆస్తులు ఆయన సహచరులు వైఎస్ వైఎస్ ఆస్తులు ఆయన పార్టీ కార్యకర్తలు వైఎస్ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వైఎస్ ఆస్తులు ఆయన పాదయా పాదయాత్రలు వైఎస్ ఆస్తులు ప్రజల గుండెల్లో అభిమానం అవి వైఎస్ ఆస్తులు మరి ఆ లెక్కన యాభై శాతం ఓట్లతో వైఎస్ ఆస్తుల్ని మొత్తం కూడా ఆ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పూర్తిగా లాగేసుకున్నట్టే కదా కొన్ని అలకొని జనాలే ఆస్తులు ఓట్లే ఆస్తులు పెట్టుకుంటే ఇక్కడ మీరు చాలా పార్షియల్ గా చాలా మీ అంత స్థాయి కలిగిన అనుభవం అనుభవం కలిగిన జర్నలిస్ట్ యాభై ఆ యాభై శాతం ఓట్లలో షర్మిలా గారి న్యాయమైన వాటా ఎంత విజయమ్మ గారి న్యాయమైన వాటా ఎంత కాంగ్రెస్ కార్యకర్తల న్యాయమైన వాటా ఎంత అనే విషయం కూడా మీరు చెప్పాలి కదా అది అది ఆయన ఒక్కడిది హోల్ సోల్ ఉండే ఇది ఆయనకి కాదు మొత్తం మొత్తం అందులో ఒక స్త్రీ అయ్యుండి కాలు ఫ్రాక్చర్ అయ్యుండి ఆపరేషన్ చేయించుకొని ఆవిడ చేసిన పాదయాత్ర ఆవిడ చెప్పిన బై బై బాబు స్లోగను మీరు ఒకసారి మళ్ళీ మీరు నేను మీకు చెప్పాల్సిన ఇది లేదు మళ్ళీ మీరు పునశ్చరణ చేసుకోండి చాలా సభల్లో చాలా సందర్భాల్లో జగన్ కంటే షర్మిలా చెప్పే మాటల్ని ప్రజలు ఎక్కువ శ్రద్ధగా విన్నారు అసలు ఒక రకమైన పర్సెప్షన్ వాళ్ళ పార్టీలోనే నాతోటి మాట్లాడిన చాలామంది నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పదహారు నెలలు జగన్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ రోజున విజయమ్మ గారు షర్మిలా గారు వారి యొక్క టోటల్ బాధ్యతని వారి భుజాల మీద వేసుకొని వారు కనుక అంత గట్టిగా నిలబడి ఉండకపోయి ఉంటే అసలు పార్టీ మనుగడే ఉండి ఉండేది కాదేమో అనే అభిప్రాయం నాతోటి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు నాకు నాతో ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి వారికి మీరు ఎందుకు ఎవరు వారికి షేర్ ఎందుకు ఎవరు మీరు వారికి లేదా దాంట్లో హక్కు అధికారం ఏ ఏ వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్త కూడా దీన్ని ప్రైవేట్ సంభాషణలో ఎప్పుడూ డెనేజ్ చేయలేదు ఒక వాదన ఒకటి ఉంది మీకును షర్మిల గారికిను పెద్ద తేడా వేయలేదు ఎందుకంటే ఇద్దరు ఇద్దరూ కూడా మొదట్లో జగన్కి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు వైఎస్ గారు నిష్క్రమించిన తర్వాత ఇద్దరు మీ ఇద్దరు కూడా జగన్కి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు మీరైతే అవుట్ ఆఫ్ ది వే చేశారు జగన్ ఎలా అయినా సరే ఒక నాయకుని చేయాలి పార్టీలో తర్వాత ఆవిడ కూడా ఏంటంటే ఈయన అన్న పార్టీ కోసం తిరిగింది అన్న పార్టీ ఏర్పాటు తర్వాత ఆవిడ కన్వీనర్గా ఉన్నారు ఇవన్నీ చేశారు కానీ ఇద్దరు డిఫర్ అయ్యారు మీరు కాంగ్రెస్లో ఉండి డిఫర్ అయ్యారు ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉండి డిఫర్ అయ్యారు అంతే తేడా కానీ బట్ ఇద్దరు ఒకటేటువంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే జగన్కి వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది మీ ఇద్దరితో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఒక చోటు నుంచే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఈ రెండు ఎంటైర్ డిఫరెంట్ ఫిలాసఫీ అని ఎలా నేను జగన్కి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క శక్తి మేరకు ఆయన్ని ఆయన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీలో ఉండేట్టుగానే చూసుకోవాలనేది నేను ప్రయత్నించాను నా అప్పుడున్న పరిస్థితుల్లో అది నా పరిధి మించిపోయింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులన్నీ ఢిల్లీలో ఒకటై ఒక గ్యాప్ క్రియేట్ చేయగలిగారు హైకమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అపార్ధాలు ఏర్పడినాయి వాటిని నేను ఐ ఫెయిల్డ్ ఐ అగ్రి ఐ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ ఇన్ మై కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కాదు కమిట్మెంట్లో ఫెయిల్యూర్ ఏమైనా నేను ఆయన్ని సందర్భాన్ని సందర్భాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా చెప్పడంలో నేను ఫెయిల్ అయ్యాను ఎస్ ఐ అగ్రి ఐ అగ్రి ఫర్ మై ఫెయిల్యూర్ అంటే శర్మిలా గారు మీరు అడిగిన రెండో ప్రసిద్ధ దాంట్లో ఆవిడ ఆవిడ కుటుంబం పాటు కలిసి నడిచారు మోస్ట్ ఆఫ్ ద టైం ఒక గార్డియన్ లాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు సమానం అన్నారు మీరు విజయమ్మ గారికి ఒక కష్టం వచ్చింది ఇప్పుడు ఇద్దరికి కూతురు కొడుకు ఒకవైపు కూతురు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ని మనం వదిలేసామా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా మళ్ళీ మీరు ఇక్కడ అసలు నా ఫిలాసఫీనే మీరు అర్థం చేసుకున్నట్టు కనపట్టలేదు నా దొరదు నేను షర్మిలా గారితో మాట్లాడటం మొదలుపెట్టింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతో మాట్లాడటం మొదలుపెట్టాను పెట్టింది అంతకు ముందు ఫంక్షన్స్ లో కలిసినప్పుడు మీ అందరు ఎదురుకుంటూ మాట్లాడుకోవడమే తప్ప నేను ఆవిడతో మాట్లాడుతున్నాను దూరంగా లేకపోతే నన్ను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పన్నెండవ దీనికి పిలిచారు వెళ్ళాను నన్ను మాట్లాడుకున్నారు నాకు నా హృదయంలోంచి వచ్చిన మాటలు ఏ మాట్లాడాను వచ్చాను ఇట్లా ఇట్లా ఏమి లేదు ఆ రోజు కూడా పార్టీతోటే ఉన్నాను ఇప్పుడు కూడా పార్టీతోటే ఉన్నాను ఆవిడ మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడని గిడుగు వృద్ధరాజు ఎప్పుడు నేను లేనా పార్టీలో శైలజనాథ్ జనాథప్పుడు లేనా పార్టీలో పార్టీతోటే ఉన్నాను అంటే ఇంతకు ముందు ఇప్పుడు రుద్రరాజు గారు మీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్గా లేరు మీరు షర్మిల గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయ్యారని అనిపిస్తుంది దాన్ని ఎలా తీసుకోవచ్చు షర్మిళ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయ మా ఇద్దరికి చాలా పవిత్రమైన ప్రదేశం రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆయనకు చివరి కోరిక తన ఇడుపులపాయలు వ్యవసాయ క్షేత్రంలో తనని మమైకం చేయమని అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు శిర్మిలాకి ఉండేట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఉండేట్టుగా చేయమని మేము అక్కడ మొదలు తర్వాత విజయవాడ వెళ్ళి మీ పార్టీ ఆవిడ ఛార్జీ తీసుకున్న తర్వాత వచ్చాను నేను రుద్రరాజు గారి అప్పుడు కూడా ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు వెళ్ళాను ఆయన ఏ మీటింగ్ పిలిచినా ఫలానా మీటింగ్ రమ్మనమని నేను ఖచ్చితంగా వెళ్ళాను తర్వాత నేను షర్మిళ గారి ప్రోగ్రామ్స్లో మొట్టమొదటి ప్రోగ్రాంలో ఉన్నాను తర్వాత చివరి ప్రోగ్రాంలో ఉన్నాను ఫస్ట్ ప్రోగ్రాంలో ఇచ్చాపురం అది కూడా మా ఇద్దరికి చాలా ఇష్టమైన ప్లేసు మీకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అక్కడ మహాప్రస్థానం అక్కడ ముగిసిన చోట అక్కడికి వెళ్ళి మేము ఆయనకి నివాళులు అర్పించి ఆయన గుర్తు చేసుకుని నా దట్ మేము మర్చిపోయామని కాదు మళ్ళీ అక్కడ అక్కడ వెళ్ళి ఫస్ట్ మీటింగ్ పార్టిసిపేట్ చేశాను మళ్ళీ లాస్ట్ మీటింగ్ కర్నూలులో పార్టిసిపేట్ చేశాను మధ్యలో నేను ఎక్కడ లేని ఆవిడ అభ్యర్థుల ఎంపిక విషయాలు సెలెక్టింగ్ ఆఫ్ రేపు పొద్దున కాంగ్రెస్ మీ అధిష్టానం మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని అంటారా అన్నప్రసన్నాడే ఆవకాయ పెట్టాలనుకుంటున్నారు ఆవిడ తీసుకుంది ఛార్జీ అంతా కలిపితే ఫ్యూ డేస్ బ్యాక్ చేసుకుంది ముందు ఆవిడని క్షేత్రస్థాయిలో గుర్తుపట్టడం కార్యకర్తలు కలవటం ఆవిడ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి దాని మీద ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం అంటే జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ ఆవిడప్పుడు జనరల్గా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్సడస్ చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు అనేటువంటి వాళ్ళ ఎగ్జిట్ గేట్లు చాలా రష్గా ఉన్నాయి బయటకు రావడానికి జనాలు తాపత్రయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి బయట వినిపిస్తున్నటువంటి మాట అయితే ఈ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ లాయలిస్టులు విశ్వసనీయత చూపించినటువంటి వాళ్ళు పార్టీ పట్ల వాళ్ళకెక్కువ ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఉత్సుకత జనాలు తెలుసుకోవాలనేటువంటిది ఇది నేను మీ ముందు పెడుతున్నాను ఏ కామెంట్ నేను మొన్న చూసిన లేటెస్ట్గా అబ్జర్వ్ చేసిన కర్ణాటక ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ నేనే కాదు మీరందరూ అందరూ కూడా చూశారు ఫిలాసఫీలో కొంత కాంగ్రెస్ ఫిలాసఫీలో కొంత చేంజ్ ఇచ్చినట్టు చాలా మంది నాకు నా దృష్టికి తెచ్చారు నాకు కూడా గెలుపు అనేది మనం మొదటి క్రైటీరియా కింద తీసుకొని మిగతా మిగతా క్రైటీరియాస్ దాని తర్వాత తీసుకోవాలనే అది ఆలోచన సాగుతుంది ఆలోచన సాగుతున్నట్టుగా అనిపిస్తుంది మేబీ దట్ మేబీ కాంగ్రెస్ గెలుపు కుర్రాల మీద బెట్ట కడుతుంది మరి మన మొన్న రెండు సార్లు మనకు అట్లాగే అనిపించింది కదా దాంట్లో దాని గురించి సో గెలుపు కుర్రాలకి ప్రాధాన్యం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆలోచన ధోరణి అట్లాగే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది పార్టీ అయినా జనరల్ గా అదే ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఎందుకంటే కాంగ్రెస్ కి మొదటి నుంచి కొంచెం లాయలిస్టులు పట్ట పట్ల ఒక ఒక దృక్పథం పాజిటివ్ దృక్పథం తోటి వెళ్ళేది ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వచ్చిన తర్వాత పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి రాయల్టీ ఇస్ బీయింగ్ రివార్డెడ్ అది కూడా అందులో కూడా ఏమి ఇదేం కాదు బట్ ఎలక్షన్లు గెలవటం కూడా ఒక ప్రాధాన్యంగా పూర్వం పార్టీ విధానాలు పార్టీ ఆలోచన ధోరణికే టోటల్గా ఇచ్చేవారు ఇప్పుడు కొంచెం పార్టీలో గెలిచే వీళ్ళను కూడా మనం కన్సిడర్ కనుక్కొని పోవాలి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని అని ఆ టైప్ ఆఫ్ దాట్స్ గ్రేట్ అండి విష్ ఆల్ ది బెస్ట్ యువర్ పార్టీ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ